67 కేసు వస్తాయి. ఆ 67 కేసులో కూడా లోకల్ పర్సంటేజ్ ఇంత అని, ఫార్ బర్లేదు ఇంత అని మనం మీకు అన్ని లెక్కలు ఇచ్చి చెప్పిన. ఇవాళ సింపుల్గా ఏంటంటే మిల్లెట్తో మీటింగ్ పెట్టండి, 2020లో మిల్లెట్తో మీటింగ్ పెట్టండి. మనం పంట పెరుగుతూ ఉంది, మరి ఎట్లా మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు మిల్లెట్ ఒక ప్రతిమాన పెట్టింది. అయ్యా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సింగిల్ పైసా కూడా రైస్ మిల్లర్లకు వాళ్లకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా మిషనరీ కోసం సబ్సిడీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అతడ ద్వారా ఒక మిల్లు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది అన్ని కలిపితే. కానీ రాష్ట్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వలేదు. మీరు కనుక ప్యాడీ వాల్యూమ్ పెరుగుతుందని కనుక మీరు భావిస్తే మీరు క్లస్టర్ రూపంలో మిల్లు ఎస్టాబ్లిష్ చేయండి, మాకు సబ్సిడీ సకాలంలో ఇవ్వండి, మాకు భూములు అలకేట్ చేయండి, కొంత కరెంట్ సబ్సిడీ ఇవ్వండి, వాటికి నీళ్లు కూడా సప్లై చేయమని చెప్పి వాళ్ళు కోరిండ్రు. ఏ ఆగమేఘాలనే చేస్తా అని చెప్పిండు. 2020లో మీటింగ్ పెడితే ఇవాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిల్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు భూమి అలకేట్ చేసింది కానీ కరెంట్ సబ్సిడీ ఇచ్చింది కానీ లేదు. ఇవాళ 900 ఫార్మల్ రైస్ మిల్లు రాష్ట్రంలో ఉన్నాయి, 2400 వారస మిల్లు ఇక్కడ ఉన్నాయి. గవే మిల్లులు పాత మిల్లులు ఉన్నాయి తప్ప కొత్త టెక్నాలజీ కానీ కొత్త మిల్లులు కానీ కొత్త కెపాసిటీ పెంచుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలే. అంటే నిమ్మకు నీరు ఎత్తినట్టుగా, రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేటు వాయించినట్టుగా, ఇవాళ పంట రత్నం తెలిసి కూడా వ్యవసాయమే జీవనాధారం అని తెలిసి కూడా కనీసం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఏ రైస్ను పండించాలి, ఇవన్నీ లేవు. రైస్ మిల్లు సలహా ఇచ్చి నేను కూడా అన్నాడు ఆ సభలో ఉన్నా నేను. రైస్ మిల్లు స్వయంగా సార్ సన్నవద్ద కనుక పండిస్తే మీ గవర్నమెంట్ కొనాల్సి అక్కర్లేదు, మేమే 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టి కొని మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లల్లో స్వయంగా వాళ్ళ సీడ్ ఇచ్చి, మాకు కావాల్సిన సీడ్ ఇది, మీరు పండించండి, మీరు పండిస్తే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు, 200 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి పండించింది సార్. అక్కడ ఒక్క గింజ కూడా బయటికి పోదు. అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఏపీలో ఉన్నటువంటి కొన్ని మిల్లులు ఉన్నాయి, ఒక గంటకు 130 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి మిల్లులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ కోటలు కొనగానే పచ్చి వాళ్ళ కొనుక్కపోతున్నాయి సార్, ఇక్కడ గంట డిమాండ్ ఉంది అని చెప్పి చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒకసారి సన్నబడ్డే అంటాడు, ఒకసారి సన్నబడ్డు వద్దంటాడు. ఇవాళ ఎంత అనాలోచితం అంటే మక్కజొన్నలు ఇవాళ దొరుకుతలేవు. ఇవాళ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా తెలంగాణ, అంటే పోల్ట్రీ రంగానికి కేంద్ర బిందు తెలంగాణ. వాళ్ళకంతా కూడా ఈ వ్యవసాయం మీద ఆధారపడి, తౌడు కావాలంటే వ్యవసాయం, నూకలు కావాలంటే వ్యవసాయం, పరం కావాలంటే వ్యవసాయం, మక్కజొన్నలు కావాలి, తెలజనులు కావాలి, వ్యవసాయం. ఇవాళ వాళ్ళకు 1800 రూపాయల పైచేలుకున్నటువంటి మక్కజొన్నల ధర ఇవాళ ఎంఎస్పీ కంటే కూడా 2700 రూపాయలకు పోల్ట్రీ ఫార్మ్ కొనుక్కొచ్చుకో. దివాలా తీసింది మొత్తం. ఇవాళ వాళ్ళకి తౌడు దొరకలేదు, పరం దొరకలేదు, నూకలు దొరకలేవు. ఇవాళ తెలంగాణలో పోల్ట్రీ ఇండస్ట్రీ కింద గొప్పగా ఉంది, నేను కరెంట్ సబ్సిడీ ఇస్తానని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు, ఇవాళ వారి ఆలోచన వల్ల మక్కలు వేయొద్దంటే ఇవాళ వేయకపోతే 2700 రూపాయలు కూడా మక్కలు దొరికే పరిస్థితి వచ్చింది. అంటే గడియకు ఆలోచన, పూటకు ప్రకటన, నీ పిల్లల పుట్టిందే గొప్ప అనుకొని చేస్తే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ రైతుల ఉసురు తగులుతుంది. రైతుల మీద ఆధారపడి జీవించేటువంటి పోల్ట్రీ ఫార్మర్ల ఉసురు తగులుతుంది. ఇవాళ రైస్ మిల్లర్లు వాటి మీద బతికేటువంటి హమాలీలు, ట్రాన్స్పోర్టు మొత్తం కుదేలైపోయింది. అలా వ్యవసాయం వ్యవసాయ రంగం ఉండదు. వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ సంబంధం ఉంటుంది, వ్యవసాయం అమలులకు సంబంధం ఉంటుంది, వ్యవసాయం ఇండస్ట్రీ సంబంధం ఉంటుంది, వ్యవసాయం పోల్ట్రీ రంగం సంబంధం ఉంటుంది. ఒకదాన్ని ఒకటి అల్లుకొని బతికేటువంటి ఈ వ్యవస్థని ఇవాళ మొత్తం కుదేలు చేసి, దెబ్బతీసి, రైతుల కళ్ళలో మట్టి కొట్టి, చివరికి గాయకెత్తుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేసి, బీజేపీ నాయకుల మీద దాడులు చేసినటువంటి నీచమైన దానికి ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు. ఇది గమనిస్తా ఉన్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా ప్రజలు ఎవరు ఉంటే కేంద్ర ప్రభుత్వ పాపం వాళ్ళ చేతిలో ఏమి లేదు, వాళ్ళు బరాబరే చెప్తాను. ఉప్పుడు బియ్యం వద్దు, తెల్ల బియ్యం పెట్టమని అంటున్నారు. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్లో వస్తే మధ్యప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు వెంటనే మిల్లర్తో మీటింగ్ పెట్టుకొని, అయ్యా రెండవ పంట కనుక రారైస్ తీయాలంటే మీకు ఏం నష్టం వస్తుంది, వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అయ్యా 16.5 కిలోల వరకు నూకలు అలౌ చేస్తున్నాడు, ఇంకొక 16.5 కిలోల నూకలు ఎక్కువ అలౌ చేయండి, మేము చేసుకుంటాం.
దానికి వాళ్ళు మాట్లాడుకొని 250 రూపాయల క్వింటల్కి 250 రూపాయల క్వింటల్ ఇవ్వమని చెప్పినట్టుంది. వాళ్ళకి సెటిల్ అయినట్టుంది. అదే పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో కూడా కొంత సెటిల్ చేసుకున్నారు. నేను నేను మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, మన దగ్గర కూడా నూకలు అంటే అది జీరో వాల్యూ కాదు. నూకలు కూడా 16 రూపాయలు 19 రూపాయల కిలో పోతున్నాయి. నూకలు 29 రూపాయల కిలో బియ్యం అయితే 19 రూపాయల కిలో నూకలు పోతున్నాయి. వాటి డిఫరెంట్ కాస్ట్ 10 రూపాయలు మాత్రమే. ఇంకొక 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా యాసంగిలో పండేటువంటి వడ్లకు 10 కిలోల నూకలు ఎక్కువ వచ్చినప్పటికి కూడా క్వింటల్కి 100 రూపాయలు. వాళ్ళు మన మిల్లలు అడిగారు, సరే బయట రాష్ట్రాలు ఇట్లా ఇస్తా ఉన్నారు, మీరు కూడా మాకు 200 రూపాయలు 150 రూపాయలు ఇవ్వని చెప్పిండ్రు, 170 రూపాయలు 160 రూపాయలు ఇస్తే అయిపోద్దని. 40 లక్షల టన్నులకు కనుక మనం లెక్క కడితే 170 రూపాయలు చొప్పున, 170 రూపాయలు చొప్పున ఒక 14 ఒక 680 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు అయితే 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఒక 700 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు రైస్ మిల్లర్లతో మాట్లాడుకొని ఈ ఎక్కువ వచ్చే నూకలకి మేము కొంత కంపెన్సేట్ చేస్తామని చెప్పి కనుక అగ్రిమెంట్ కూర్చుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారిది అది కాదు. ముఖ్యమంత్రి గారి కథ ఏంటంటే తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి, ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా చీకొస్తుంది కాబట్టి, తన మాటల పట్ల గౌరవం లేదు కాబట్టి, వారు చెప్పేటన్ని మోసాలని చెప్పి వాళ్ళకి అర్థం